Hello everyone, welcome to online maths classes. In previous videos, we completed up to third problem in exercise 5.2. In video lo manam fourth problem nunchi cheddam. Let us see the fourth problem. With most of Xerox machines, you can reduce or enlarge your original by entering a percentage for the copy. Reshma wanted to enlarge a 2 cm by 4 cm drawing. She set the Xerox machine for 150% and copied her drawing. What will be the dimensions of the copy of the drawing be? మన జిరాక్స్ తీసేటప్పుడు మనకు కావాల్సిన కాపీని ఎన్లార్జ్ చేయొచ్చు, రిడ్యూస్ చేయొచ్చు. అంటే మనకు కావాల్సిన పేపర్నే పెద్దగా చేసి ప్రింట్ తీసుకోవచ్చు, లేక ఉన్నదాన్ని చిన్నగా చేసి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. రేష్మ ఏం చేస్తుందంటే, రేష్మ ఒక డ్రాయింగ్ పేపర్ను జిరాక్స్ తీయాలనుకుంటుంది. డ్రాయింగ్ పేపర్ ఎలా ఉందంటే 2 cm by 4 cm ఉంది. 2 cm by 4 cm. షీ వాంట్ టు ఎన్లార్జ్ దిస్ పేపర్. ఈ డ్రాయింగ్ని ఎన్లార్జ్ చేయాలనుకుంటుంది, పెద్దగా చేయాలనుకుంటుంది. జిరాక్స్ మిషన్లో ఎంత ఎన్లార్జ్ చేయాలనుకుంటే ఆ పర్సంటేజ్ ప్రెస్ చేస్తే కావలసినంత పర్సంటేజ్ ఎన్లార్జ్ అయ్యి వస్తుంది. షీ వాంట్స్ టు ఎన్లార్జ్ 150%. ఆమె 150% పెద్దగా చేయాలనుకుంది. సో వాట్ విల్ బి ద డైమెన్షన్స్ ఆఫ్ కాపీ ఆఫ్ ఇమేజ్? ఈ కాపీ, దీని యొక్క జిరాక్స్ కాపీ డైమెన్షన్స్ ఎంత అని అడిగాడు. సో 150% అంటే ఎంతో చేస్తే సరిపోతుంది. 2కి 150% ఆఫ్ 2 అండ్ 150% ఆఫ్ 4 చేస్తే ఒక కాపీ యొక్క డైమెన్షన్స్ వస్తాయి మనకి. సో 150% ఆఫ్ 2 అండ్ 150% ఆఫ్ 4 చేస్తే ఆ జిరాక్స్ కాపీ యొక్క డైమెన్షన్స్ వస్తాయి. ఓకే, లెట్ అస్ సీ డైమెన్షన్స్ ఆఫ్ రేష్మాస్ డ్రాయింగ్. సో దట్ ఈస్ 2 by 4 cm. ఇట్ మీన్స్ లెంత్ ఈస్ 4 cm, బ్రెత్ ఈస్ 2 cm. ఓకే, సో షీ వాంట్స్ టు ఎన్లార్జ్ 150%. ఎన్లార్జింగ్ పర్సంటేజ్ ఈక్వల్ టు హౌ మచ్? 150%. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఎన్లార్జింగ్ ఆఫ్ లెంత్ అండ్ ఎన్లార్జింగ్ ఆఫ్ బ్రెత్. సో లెంత్ ఎంత ఎన్లార్జ్ అవుతుంది, బ్రెత్ ఎంత ఎన్లార్జ్ అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. యూ హ్యావ్ టు ఫైండ్ 150% ఆఫ్ 4, దట్ ఈస్ ఎన్లార్జ్డ్ లెంత్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ 150/100 ఇంటూ 4. 0 0 గెట్ క్యాన్సర్. 5 3 15, 5 2 2 1 2, 2 2 4, దట్ ఈక్వల్ టు 3 2 6 cm. దిస్ ఈస్ ఎన్లార్జ్డ్ లెంత్, దట్ ఈక్వల్ టు 6 cm, ఆర్ లెంత్ ఆఫ్ ది జిరాక్స్ కాపీ. సో నెక్స్ట్ ఎన్లార్జ్డ్ బ్రెత్ ఈక్వల్ టు, సో దట్ ఈస్ 150/100 ఇంటూ 2 cm. సో 0 0 గెట్ క్యాన్సల్. 5 3 15, 5 2 10, 2 1 2 1, దట్ ఈక్వల్ టు 3 cm. సో దిస్ ఈస్ ఎన్లార్జ్డ్ బ్రెత్. దేర్ఫోర్ డైమెన్షన్స్ ఆఫ్ జిరాక్స్ కాపీ ఈక్వల్ టు 3 cm by 6 cm. ఓకే, సో బై ఎన్లార్జింగ్ 150%, ద కాపీ ఆఫ్ డ్రాయింగ్ విల్ బికమ్ 3 cm by 6 cm.
2 cm by 4 cm ఉన్న డ్రాయింగ్ కాపీ ఎన్లార్జ్ చేస్తే ఆ జిరాక్స్ కాపీ డైమెన్షన్స్ 3 cm బై 6 cm అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్, సో ఫిఫ్త్ వన్ ఈస్ ద ప్రింటెడ్ ప్రైస్ ఆఫ్ ఏ బుక్ ఈస్ రూపీస్ 150 అండ్ డిస్కౌంట్ ఈస్ 15%. ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ టు బి పేడ్. సో వాట్ ఈస్ గివెన్? ప్రింటెడ్ ప్రైస్. సో వాట్ ఈస్ ద ప్రింటెడ్ ప్రైస్? సో ప్రింటెడ్ ప్రైస్ ఆల్సో కెన్ కాల్ మార్క్డ్ ప్రైస్. సో ఇట్ ఈస్ 150 rupees. సో వాట్ ఈస్ ద డిస్కౌంట్? డిస్కౌంట్ ఈస్ 15%. సో వాట్ యు హావ్ టు ఫైండ్? యు హావ్ టు ఫైండ్ సో యాక్చువల్ అమౌంట్ టు బి పేడ్, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్, దట్ యు హావ్ టు ఫైండ్. ప్రింటెడ్ ప్రైస్నే మనం మార్క్డ్ ప్రైస్ అంటాము. మార్క్డ్ ప్రైస్ 150 rupees. మనం ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పుకున్నాం ఇది. ప్రింటెడ్ ప్రైస్, క్యాటలాగ్ ప్రైస్ ఆర్ మార్క్ ప్రైస్, ఆల్ దీస్ ఆర్ సేమ్. సో మార్క్ ప్రైస్ ఈస్ 150 rupees, డిస్కౌంట్ 15%. సో యూ హ్యావ్ టు ఫైండ్ యాక్చువల్లీ పేడ్ అమౌంట్, దట్ ఈస్ సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 150 rupees పైన 115% డిస్కౌంట్ ఇస్తే దాని సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ గివెన్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది బుక్ రూపీస్ 150, డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు 15%. So you have to find selling price. Selling price of the book equal to question mark. So we have formula, that is selling price equal to marked price into 100 minus discount by 100. This is the formula. What is that? Selling price equal to mark price into 100 minus discount by 100. So here, selling price equal to mark price 150 into 100 minus discount is 15. This is discount percentage by 100. So that equals 150 into 85 by 100. 0, 0 cancel. 5 threes are 15, 5 twos are 10. So that equals 3 fives are 15, 3 eights are 24, 25 by 2. That equals 2 ones are 2, 2 ones are 2, 2 twos are 4, 1 remainder, 2 sevens are 14, and 2 fives are 10. So that is selling price equal to rupees 127.5. 5 means 50. So selling price of the book equal to selling price of the book. How much? 127.50. So here selling price means actually paid amount is 127.50. So by using this formula we can do directly. Suppose without formula, meek formula gurtu led ankonde, you forget the formula, then also we can find the answer. How can you find directly? How to find 15% of 150? ది డిస్కౌంట్ దేనిపైన? 150 పైన. 15% ఆఫ్ 150, దట్ ఈస్ 15 by 100 into 150. 0 గెట్ క్యాన్సల్. 15 into 15, 225 బై 10. 15 into 15, 225. 0 క్యాన్సల్, పుట్ ప్యాంట్ బిఫోర్ వన్ డిజిట్, 22.50. దిస్ ఇస్ వాట్? దిస్ ఇస్ డిస్కౌంట్ వాల్యూ, డిస్కౌంట్ అమౌంట్. ఇదేంటిది? డిస్కౌంట్, తగ్గించే విలువ. తగ్గించే విలువ ఇది పోను, మీతో అదే సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్
సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుంది, అంటే 150 - 22.50, అప్పుడు మనకి సేమ్ ఇదే అమౌంట్ వస్తుంది, ఏంటది 127.50. ఓకే, సో ఈ విధంగా కూడా ఫైండ్అవుట్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేస్తున్నాం, డిస్కౌంట్ ఫైండ్అవుట్ చేసి ఆ డిస్కౌంట్ను మార్క్ ప్రైస్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే విల్ గెట్ ద సెల్లింగ్ ప్రైస్, ఆర్ బై యూజింగ్ దిస్ ఫార్ములా యూ కెన్ ఫైండ్ డైరెక్ట్లీ. ఓకే నెక్స్ట్, ఓకే సిక్స్త్ వన్ ఈస్ ద మార్క్ ప్రైస్ ఆఫ్ అండ్ గిఫ్ట్ ఐటమ్ ఈస్ ₹176 అండ్ సోల్డ్ ఇట్ ఫర్ ₹165, ఫైండ్ ద డిస్కౌంట్ పర్సెంట్. సో వాట్ ఈస్ గివెన్, మార్క్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ 176 అండ్ ఇట్ సోల్డ్ ఇట్ ఫర్ 165, సో యూ హవ్ టు ఫైండ్ డిస్కౌంట్ పర్సంటేజ్, దిస్ యూ హవ్ టు ఫైండ్. సో హౌ కెన్ ఫైండ్ ద డిస్కౌంట్ పర్సంటేజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హవ్ టు ఫైండ్ ద డిస్కౌంట్. హౌ కెన్ గెట్ ద డిస్కౌంట్, బై సబ్ట్రాక్టింగ్ సెల్లింగ్ ప్రైస్ ఫ్రమ్ మార్క్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ను మార్క్ ప్రైస్ నుంచి సబ్ట్రాక్షన్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, డిస్కౌంట్ వచ్చిన తర్వాత డిస్కౌంట్ పర్సంటేజ్ వచ్చేస్తుంది. వాల్యూ ఇస్తే పర్సంటేజ్ ఫైండ్అవుట్ చేయడం. సో ఆ పర్సంటేజ్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, మార్క్ ప్రైస్. డిస్కౌంట్ ఆర్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఆల్వేస్ కాలిక్యులేటెడ్ ఆన్ మార్క్ ప్రైస్, ఇది మనం ఇంట్రొడక్షన్లో నేర్చుకున్నాం. ఓకే సో ఆర్ యూ కెన్ ఫైండ్ దిస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై యూజింగ్ ఫార్ములా వాట్ యూ రిటర్న్ ఇన్ ప్రీవియస్ ప్రాబ్లం. మనం ప్రీవియస్ ప్రాబ్లంలో ఒక ఫార్ములా రాసాం కదా, ఆ ఫార్ములాలో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసిన మనకు డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది. లేదు అంటే ఇంతకుముందు చెప్పిన మెథడ్లో డైరెక్ట్గా చేయొచ్చు వితౌట్ యూజింగ్ ఫార్ములా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ మార్క్డ్ ప్రైస్ ఆఫ్ అండ్ గిఫ్ట్ ఐటమ్ ఈక్వల్ టు ₹176. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్ ఈజ్ హౌ మచ్, 165. వాట్ యూ హవ్ టు ఫైండ్, ఫైండ్ డిస్కౌంట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్ యూ హవ్ టు ఫైండ్. ఓకే సో ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, టూ మెథడ్స్లలో మనం సాల్వ్ చేయొచ్చు. వన్ ఈజ్ బై యూజింగ్ ఫార్ములా, సెకండ్ వన్ ఈజ్ బై యూజింగ్ పర్సంటేజెస్. పర్సంటేజ్ చేసి మార్క్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ సబ్ట్రాక్షన్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది, ఆ డిస్కౌంట్ వచ్చిన తర్వాత ఆ డిస్కౌంట్ను మార్క్ ప్రైస్ పైన ఎంత పర్సంటేజ్ చేస్తే సరిపోతుంది. ఓకే సో ఆర్ డైరెక్ట్ ఫార్ములా, సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్క్ ప్రైస్ ఇంటూ 100 - డిస్కౌంట్, దట్ ఈస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100. ఓకే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్, 165 ఈక్వల్ టు మార్క్ ప్రైస్ ఇస్ 176 ఇంటూ 100 - D/100. సో హియర్ టేకింగ్ దిస్ 176 ఇంటూ 100 - D/100 లెఫ్ట్ సైడ్ అండ్ ఈక్వల్ టు 165. నౌ టేకింగ్ 1 by 1 రైట్ సైడ్, 100 - D/100 ఈక్వల్ టు 165, దిస్ ఈస్ ఇంటూ, ఇట్ విల్ బికమ్ బై 176. సో నెక్స్ట్ 100 - D ఈక్వల్ టు 100. దిస్ ఈస్ 2 5s are 10 and 0, 2 8s are 16, 1 remainder, 2 8s are 16. సో అగైన్ 2 4s are 8, 2 4s are 8, 2 2s are 4, 1 remainder, 2 5s are 10, 11 4s are 44, 11 1s are 11, 5 remainder, 11 5s are 55. సో దట్ ఈక్వల్స్ 15 5s are 75, 15 2s are 30, 37 by 4. So that is 100 - D. 375 by 4 equal to 100 - D, mutually interchanged. So minus D taking left side,
So plus D and 100 as it is. So taking right side minus 375 by 4 by 1. So D equal to 1/4 LCM is 4. 4 into 100, 400 minus 375. So D equal to 25 by 4 percentage. So this is discount percentage. Or we can write D equal to 6, 1 by 4 percentage. By changing improper fraction to mixed fraction, it will become 6, 1 by 4 percentage. So this is given discount percentage on the article. This video, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వనడాల్.